हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज ई वीडियो लो दोस्तों संबंधी वेब ऑप्शंस एला इवाली अलागे वेब ऑप्शंस एला चेंज चेसुकोवाली वेब ऑप्शन की कावाल्सिन प्रोसेस एंटी अने पूर्ति विवरण अयिते मीकैते तेलियजेस्तानु। अंतकंटे मुंदु एवरैते मन चैनल नि सब्सक्राइब चेयलेदो सब्सक्राइब चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी। अंतकंटे मुंदु दोस्त रिजिस्ट्रेशन एवरैते चेयलेदो वाल्लकु डिस्क्रिप्शन लो अयिते लिंक इव्वडमैते जरुगुतुंदी। चेयनि वाळ्ळु आ वीडियोनी चूसी रिजिस्ट्रेशन अयिन तर्वात वेब ऑप्शन की वेल्लंडी। इप्पुडु टापिक लोकी वेल्दां। वेब ऑप्शन चेसे मुंदु मीरु कैंडिडेट रिजिस्ट्रेशन अयिनप्पुडु मी योक्क फोन नंबर की लागिन अयिन पासवर्ड अयिते रावडमैते जरुगुतुंदी। आ लागिन पासवर्ड नि अयिते तीसुकोनी इक्कड मीरु इक्कड कैंडिडेट लागिन अने बटन अयिते क्लिक चेयाल्सि उंटुंदी। इक्कड ई कैंडिडेट लॉगिन बटन अच्छे क्लिक चेयाल्सी उंटुंदी। क्लिक चेयगाने मन की नेक्स्ट पेज अच्छे ओपन अवडमैते जरुगुतुंदी। इक्कड मीकु वच्चिन दोस्त आईडी अंटे आ आईडी नी पिन नंबर इक्कड एंटर चेसी कैप्चा उंटुंदी। अक्कड कैप्चा नी क्लिक चेसी साइन इन बटन नी क्लिक चेयंडी। क्लिक चेयगाने नेक्स्ट मीकु इला ओपन अवुतुंदी। इक्कड ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ అప్లికేషన్ డేటా ఎంట్రీ ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి కనుక మనం వెబ్ ఆప్షన్లోకి వెళ్ళాలి। ఇక్కడ మీకు చూపిస్తున్నాగా ఇట్లా వెబ్ ఆప్షన్ అని కనబడుతుంది। ఈ వెబ్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా రావడం అయితే జరుగుతుంది। ఇక్కడ మీరు ఒక చూడండి, వెబ్ ఆప్షన్స్ అనేది బై కోర్స్ బై కాలేజ్ అంటే మీరు కోర్సు ద్వారా పెట్టాలనుకుంటున్నారా లేదా కాలేజ్ ద్వారా పెట్టాలనుకుంటున్నారా। ఇప్పుడు కోర్స్ ద్వారా పెట్టాలనుకోవాలనుకోండి, నేను ఇప్పుడు ఇక్కడ కాలేజ్ ద్వారా పెట్టాలి అనుకుంటే ఇక్కడ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తుంది। ఇక్కడ ఏ యూనివర్సిటీని మీరు ఏ యూనివర్సిటీకి చదవాలనుకుంటున్నారు సెలెక్ట్ చేయండి, ఆ యూనివర్సిటీకి చేయండి। తర్వాత కాలేజ్ టైప్ సెలెక్ట్, అలాగే కాలేజ్ నేమ్, అలాగే మీరు ఏ మీడియంలో చదవాలనుకుంటున్నారు అయితే కోర్సు టైప్ని సెలెక్ట్ చేయండి, అలాగే కోర్సు నేమ్ సెలెక్ట్ చేయండి। చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చాని సబ్మిట్ చేసేయండి। లేదు సబ్జెక్ట్ ద్వారా అయితే కోర్స్ ద్వారా అయితే ఇక్కడ ఆప్షన్ ఏ, మీరు ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారు, ఆప్షన్ బి ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారు, ఆప్షన్ సి, ఇట్లా మీరు ఏ సబ్జెక్టులు అయితే ప్రియారిటీస్ ఉన్నారో ఆ ప్రియారిటీకి సంబంధించిన సబ్జెక్టులను ఆర్డర్ వైగా క్లిక్ చేసి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి। ఏలో ఏది, బిఏ ఏంది, సిఏ ఏంది, డిఏ ఏంది అని క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా చెట్టిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి। సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి। ఒక విషయం ఏంటంటే మీరు ఎన్ని కాలేజ్ అయినా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, మీరు తెలంగాణలో ఉన్న ఎన్ని కాలేజెస్కి అయినా మీరు వెబ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు। వెళ్ళే ముందు మీరు ఆ కాలేజీ యొక్క ఫీజు మీరు పే చేయగలరా లేదా, మీ కాలేజీ మీకు ఏ కాలేజ్ అయితే మెయిన్ ప్రియారిటీ ఉందో అవి మెయిన్ ప్రియారిటీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఇవ్వండి। ఇయ్యగానే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వగానే ఇలా చూపిస్తుంది, ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ చూపిస్తుంది, ప్రయారిటీ వన్ ఏమి ఇచ్చినాను ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ, అదే కాలేజ్ ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రైవేట్ కాలేజ్ వాసవి కాలేజ్ డిగ్రీ క్లిక్ చేయడం జరిగింది, ఇట్లా కోర్సు బిఎస్సి, ఇట్లా మీకు ఇట్లా 1, 2, 3 ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని అయినా ఇవ్వచ్చు, ఎన్ని కాలేజెస్ అన్నా ఇచ్చుకోవచ్చు। ఇచ్చుకున్న తర్వాత మీరు ఆర్డర్ వైజ్లో ఇచ్చుకోండి। ఇచ్చుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది, సబ్మిట్ని క్లిక్ చేయండి। మీకు మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను, ఇలా వస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ యూనివర్సిటీ, కాలేజ్ నేము, మీరు చేసుకున్న బ్రాంచ్, ఏ మీడియంలో చదవాలనుకుంటున్నారు, కాలేజ్ యొక్క ఫీజు ఇలా చూపిస్తుంది। ఇలా పెట్టిన తర్వాత ఇంకా ఏమైనా ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే అప్డేట్ ఆప్షన్ ఒకటండి, లేదు ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ వెబ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ ఇంకొక మెయిన్ ఆప్షన్ ఉందండి, దీన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి, అదేంటంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఎనీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ సెలెక్టెడ్ కోర్స్ అండ్ డిస్ట్రిక్ట్ అని ఉంది। మీరు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ప్రిఫర్ చేసిన కాలేజీలో అలాట్ కాకపోతే అని ఇక్కడ ఆప్షన్ ఉంది। మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి। ఇక్కడ ఏంటంటే మీరు పెట్టిన కాలేజీలో రాకపోతే మీరు అదే డిస్ట్రిక్ట్ కోర్సుకు సంబంధించిన గవర్నమెంట్ కాలేజీలో సీటు మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది। మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి। ఇది క్లిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ వస్తుంది, సబ్మిట్ చేయండి। సబ్మిట్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఆ ఇచ్చిన దాన్ని ప్రింట్ అయితే తీసుకోండి, ప్రింట్ తీసుకున్న దగ్గర పెట్టుకోండి। మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చిన రోజు ఎన్నో ప్రయారిటీకి వచ్చిందనే ఆప్షన్ని చూసుకోండి। ఇది
వెబ్ ఆప్షన్కు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి, ఎలా లాగిన్ కావాలి, ఎలా కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాము. మీకు మరేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.